హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్తే సార్. నమస్తే. సో కాంతారా, సో ఈ సినిమా ఫస్ట్లో దీని గురించి ఎవరో పెద్దగా మాట్లాడుకోలేదు. రిలీజ్ అయిన తర్వాత టాక్ మొత్తం మారిపోయింది. మొత్తం మన ఇండియాలోనే చాలా సూపర్ డూపర్ హిట్. అయితే ఇప్పుడు కొత్తగా ఒక మొత్తం కూడా కాంతారా చాప్టర్ 1 అంటూ మళ్ళీ రిషబ్ శెట్టి రీసెంట్గా ఒక ఫస్ట్ లుక్ టీజర్తో బయటకు వచ్చాడు. సో ఎలా అనిపించింది? బాగుంది. అంటే అది మీరు అన్నట్టుగానే అసలు కాంతారా ఏదో కన్నడ సినిమా, మనకి ఏదో తెలుగులో డబ్బు అవుతుంది అనుకున్నారు. బట్ ఫస్ట్ డే నుంచి అబ్బా థియేటర్లో చూస్తే గూస్ బంప్స్, క్లైమాక్స్ సీను 20 మినిట్స్ ఉంటుంది, అదిరిపోయింది అన్నట్టుగా చెప్పారు. అవునా ఏంటి అని చూసి వెళ్ళాం. అంటే చెప్పిన దాని ప్రకారం ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయ్యేలాగే ఉంది. అంటే ఒక సాధారణ స్టోరీ, అది అసలు పాండియాలో ఆడుతుందని కానీ ఆ రేంజ్లో ఉంటుందని కానీ ఎక్స్పెక్ట్ చేయలేదు. అలాగని మీరు అన్నట్టు మన జక్కని టైప్లో భారీ సెట్లు కూడా ఏం లేదు. సింపుల్గా ఒక అడవికి సంబంధించి, కాంతారా అనే అడవులకు సంబంధించిన కాన్సెప్ట్ కర్ణాటకలో. అఫ్కోర్స్ డైరెక్టర్ రిషబ్ శెట్టి కమ్ హీరో కమ్ డైరెక్టర్. ఆయన బాగా స్టడీ చేశాడు, అంతా బాగుంది. చూసినా కూడా బాగా ఎలివేషన్ వచ్చింది. అసలు హీరో క్లైమాక్స్లో చూపించడము అంతా కూడా బాగుంది అనుకున్నాం. అయితే ఇప్పుడు దానికి ప్రీక్వెల్గా వస్తుంది కాంతారా చాప్టర్ 1 అని. అంటే ముందు రిలీజ్ అయిందే చాప్టర్ 2 అనుకోవాలి మనం, అంతే కదా. సో ఇది ప్రీక్వెల్ చాప్టర్ 1 క్యాప్షన్, మీరు చూసారా లేదు? కాంతారా చాప్టర్ 1 అంటే దానికి ప్రీక్వెల్, నాట్ సీక్వెల్. సో దీనికి కూడా ఆయన మళ్ళీ, అంటే అసలు ఆ కాంతారా అవతారం ఏంటి, వరహ అవతారము, దాని ముందు అసలు ఏం జరిగింది అన్నది అంశం కూడా ఉంది. కాకపోతే ఇక్కడ టీజర్లో చూసాక కొన్ని డౌట్స్ రేజ్ అవుతున్నాయి. ఏంటంటే వరహ అవతారం అనేది మనకి క్లైమాక్స్లో ఆయన ఇట్లా పట్టుకొని కత్తి పట్టుకొని చేయడము, ఆ అవతారంకి పైన వరహ అమ్మవారిది పెడతారు, వరహ రూపంది. వరహ రూపం జనరల్గా మనకి పురాణాల ప్రకారము శ్రీ మహావిష్ణువుకు సంబంధించి. బట్ ఇక్కడ ఆయన పెద్ద పెద్ద జడలు, రిబ్డ్ బాడీతోని శివుడిలాగా గొడ్డలి త్రిశూలం మీద పట్టుకున్నట్టుగా ఉంది కదా. సో అవి కొన్ని డౌట్స్ ఉన్నాయి. మేబీ అది అక్కడ ఎలా చూపిస్తారనేది మనం ప్రీక్వెల్ రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. బట్ ఇప్పుడు ఇదేంటంటే ముందు రిలీజ్ అయిన తర్వాత ప్యాన్ ఇండియా అయింది. బట్ ఇప్పుడు రిలీజ్ చేయడమే ప్యాన్ ఇండియాగా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు హోంబలే అనుకుంటారు, హోంబలే ఫిల్మ్, హోంబలే బ్యానర్ వాళ్ళు. సో అసలు కన్నడ కన్నడ ఇండస్ట్రీలో ఆ శెట్టి ఫ్యామిలీస్ బాగా క్లిక్ అవుతున్నాయి. ఇంతకుముందు మన చార్లీ 777 వచ్చారు, ఆయన కూడా ఒక శెట్టి, అది కూడా మంచి మంచి మూవీ, చాలా బాగుంటుంది. సో ఇప్పుడు రిషబ్ శెట్టి ఏంటంటే ఇంతకుముందు చాలా సినిమా చేశారు, ఒక గూఢాచారికి సంబంధించిన సినిమా ఒకటి చేశారు, కానీ చూశాను ఏదో అనుకున్నాను. బట్ అది కాంతారా చూశాక ఆయన యాక్షన్ కానీ బాడీ లాంగ్వేజ్ కానీ అసలు చాలా బాగుంటుంది. ఇప్పుడు దానికి ప్రీక్వెల్గా చేస్తున్నారు. ప్రీక్వెల్గా చేస్తూనే అంటే మెయిన్ దానికి అసెట్ ఏంటంటే మీరు అబ్జర్వ్ చేస్తే కాంతారాలో మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ హైలైట్ అండి. మీరు ఆ కాంతారా టైట్ అదేదో ఉందో ఆ సాంగ్ వరాహ రూపం అని, ఆ సాంగ్ లిరిక్స్ మనం చూస్తే డిఫరెంట్గా ఉంటాయి. ఏదో ఒక పద్యము గద్యము రాసినట్టుగా ఉంటాయి, కానీ దాన్ని అంత బాగా ఆధ్యాత్మికంగా కూడా ట్యూన్ అయ్యేలాగే కంపోజ్ చేశారు. అని ఎవరు డైరెక్టర్ అజనీష్, ఎవరు మ్యూజిక్ డైరెక్టర్. ఓకే. సో ఇప్పుడు కూడా ఏం చేస్తారంటే ఈ 7 లాంగ్వేజ్లో రిలీజ్ చేస్తున్నారంట కదా. 7 అంటే తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ, భోజ్పురి, భోజ్పురి లాంగ్వేజ్ ఒకటి, అవి చేస్తూ మొత్తానికి 7 లాంగ్వేజ్లో. సో 7 లాంగ్వేజ్కి కూడా కనెక్ట్ అవ్వాలంటే మనకి ఇప్పుడు చూడండి కర్ణాటక సంగీతము, హిందుస్థానీ సంగీతం రెండు ఉంటాయి కదా మనకి. సో వాళ్ళు డిఫరెంట్ కల్చరు, మనదో డిఫరెంట్ కల్చర్ కదా. సో అన్ని కల్చర్లకు కూడా యాప్ట్గా ఉండాలంటే మ్యూజిక్ ఎవరినైనా కలుపుపోతుంది. బట్ అందరికీ ట్యూన్ అవ్వాలంటే అంత మంచి కష్టపడాలి కదా అందరికీ, అరే ఇది మన మ్యూజిక్ లాగా ఉందా అలా అనిపించాలి. సో బట్ అందరికీ ఈ 7 లాంగ్వేజ్ కూడా మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చి రిలీజ్ చేశారు. సో ఆ క్రెడిట్ టు అజనీష్. అఫ్కోర్స్ ఆ అజనీష్ నుంచి అవుట్పుట్ తీసుకొచ్చే కెపాసిటీ రిషబ్ శెట్టిలో ఉంది కాబట్టి అది అసలు ట్రైలర్ టీజర్లోనే మనకి ఈ రేంజ్లో మనం మాట్లాడుకునే వరకు తీసుకొచ్చారంటే ఎంత బాగా, లేకపోతే మనం డిస్కస్ చేసుకుంటాం చెప్పండి. ఈసారి రిలీజ్ చేయడమే ప్యాన్ ఇండియాగా రిలీజ్ చేయబోతున్నారు. ఓకే. అంటే దానికి అంత జాగ్రత్తలు తీసుకోవాలి. ఇందులో కూడా రిషబ్ శెట్టి గారు శివుడు పాత్రలో ఉన్నట్టు కనిపించింది. అదే అంటున్నాను ఆ టీజర్లో.
అదే అండి, వరహ అవతారం అనేది జనరల్గా విష్ణుమూర్తి అవతారంలో ఒక అవతారం, బట్ ఇక్కడ శివుడుగా త్రిశూలము, బట్ ఒకవైపు గొడ్డలు పట్టుకున్నట్టుగా, అంటే అడవి బిడ్డ కాబట్టి మేబీ గొడ్డలి ఆప్షన్. ఒంటి మీద కూడా రక్తంతో ఉన్నాయి పెద్ద పెద్ద శివుడిలాగా, మీరు అన్నట్టు జడలు వాటితోనే రక్తంతోనే ఉన్నట్టుంది. కాకపోతే చూద్దాం, అంటే ఇలాంటి డౌట్స్ అన్ని క్లారిఫై అవ్వాలంటే ఇంకా పోను ట్రైలర్ వచ్చినప్పుడు మనకి క్లారిటీ వస్తుంది. ఇప్పుడు ఒకటి రిలీజ్ చేశారు, మళ్ళీ ఇంకొక గ్యాప్లో వారం 15 రోజుల గ్యాప్లో ఇంకోటి రిలీజ్ చేస్తారు. లెట్ మీ సీ అది ఎంత ఏ రేంజ్కి వెళ్తుందని. బట్ ఎక్స్పెక్టేషన్స్ మాత్రం బాగా పెరిగిపోతాయి, ఎందుకంటే సార్ పాన్ ఇండియా మూవీ ఒకటి, 7 భాషల్లో రిలీజ్ చేస్తారు. ఇండస్ట్రీ నుంచి 2 మూవీస్ ఉన్నాయి సార్ పాన్ ఇండియా మూవీస్ ఈ ఇయర్. ఇప్పుడు సలారా అంటే డైరెక్టర్ ఎక్కడ అతను, ప్రశాంత్ నీల్ డైరెక్టర్ ఎక్కడ అతను, ఆ ఇండస్ట్రీ మీరు ఆ ఇండస్ట్రీ అంటారా మేబీ ఇట్స్, బట్ దాని బ్యానర్ కూడా హోంబలేనా సలార్ కూడానా. సో కన్నడ సినిమా అని అనుకోవచ్చు, బట్ సలార్ December 23rd or 22nd అంటున్నారు. అది రిలీజ్ అయితే ఓకే, మీరు అన్నట్టు ఈ ఇయరే రిలీజ్ అయితే ఓకే, బట్ ఇది ఆల్రెడీ డిసెంబర్ వచ్చేసిందిగా, మరి ఇది ఎప్పుడు రిలీజ్ అవుతుంది? కాంతారా Chapter-1 మేబీ జనవరిలో అవ్వచ్చేమో, సో నెక్స్ట్ ఇయర్కి వెళ్ళిపోతుంది అంతే కదా. మొత్తానికి రిషబ్ శెట్టి మాత్రం అసలు ఒక సర్వసాధారణంగా ఆ కన్నడ ఇండస్ట్రీలో అంత హైప్ లేదనుకున్న ఒక సాధారణమైన డైరెక్టర్, చిన్న హీరో ఏదో అనుకున్నారు, బట్ కాంతారాతో ప్యాండియా స్టార్ అయిపోయారు. సరే ఇంతకు ముందు కన్నడ ఫిలిమ్స్ ఏమన్నా మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం అంత మాట్లాడుకోదగ్గ ఫిలిమ్స్ ఏమన్నా ఉన్నాయా? నాకైతే అంత ఐడియా ఏం లేదండి. ఇప్పుడు కూడా సౌత్లో ఎక్కువగా వినబడేది తెలుగు తమిళే కమర్షియల్ పరంగా, బట్ అవార్డ్స్ పరంగా చూస్తే మాత్రం మలయాళం ఉండేవి అప్పుడప్పుడు. కన్నడ మాత్రం ఎందుకో అంతగా అనిపించేది కాదు, బట్ పాత జనరేషన్లో చూస్తే తెలుగు తమిళ్ పాటు కన్నడ రాజ్కుమార్ గారు స్టార్ ఇమేజ్, రాజ్కుమార్ గారి పేరు ఎక్కువగా వినబడేది. అఫ్కోర్స్ అంటే మరి ఆయన ఏ స్థాయిలో ఆడే అప్పుడులో మనకు తెలియదు, కానీ ఇప్పుడు మనకి కొన్ని కొన్ని సందర్భాల్లో కూడా తెలుగు నుంచి ఎన్టీఆర్ని రిఫ్లెక్ట్ చేసేలా మాట్లాడతారు, అక్కడ తమిళనాడు నుంచి తెలుగు నుంచి తీసుకుంటే ఎన్టీఆర్ ఏఎన్ఆర్ అంటారు. తమిళనాడులో కాదు, ఎంజీఆర్ తర్వాత శివాజీ గణేషన్, వీళ్ళిద్దరూ మనకి ఎన్టీఆర్ ఎన్ఆర్ఎల్గా ఎంజీఆర్ శివాజీ గణేషన్ పేర్లు ఉండిస్తాయి. మలయాళంలో ఇప్పుడు నాకు తెలియలేదు, అంటే మరి పాత వాళ్ళు అడిగితే తెలుస్తుందేమో, బట్ కన్నడ నుంచి మళ్ళీ రాజ్కుమార్ గారు పేరు వినబడేది ఎక్కువగా ఓకే ఆ జనరేషన్లో. సో అంటే ఆ పేరు వినబడింది అంటే అప్పుడులో మీడియా ఎంత ప్రభావం లేకపోయినా పేరు వినబడింది అంటే సూపర్ హిట్స్ లేకుండా సూపర్ స్టార్ అవ్వలేరుగా, ఆ పేరు మన వరకు రీచ్ అవ్వదుగా. ఇప్పుడు తెలుగులో ఎన్టీఆర్ ఎన్ఆర్ తర్వాత ఎంజీఆర్ శివాజీ గణేష్ను మన కన్నడ కంఠీరవ రాజ్కుమార్ గారు అని అంటారు. ఎట్లా వచ్చింది మరి ఆ పేరు? వచ్చిందంటే ఖచ్చితంగా సూపర్ హిట్స్ ఉండే ఉండుంటే, బట్ మనకి ఆ జనరేషన్లో అడిగితే పాత వాళ్ళకి అడిగితే తెలుస్తాయి బాగా. కన్నడ నుంచి ఉంది బట్ అవుతుంటాయి, బట్ తెలుగులో ఇంతకుముందు కూడా ఏమనేవారు, బా తెలుగు వాళ్ళు సరిగ్గా మంచి సినిమాలు తీయరు, ఓన్లీ మలయాళం వాళ్ళు తమిళ వాళ్ళు మంచి సినిమాలు తీస్తారా అనుకునేవారు. బట్ పాన్ ఇండియా ఇమేజ్ ఒక విధంగా మళ్ళీ రీబూట్ అయిందంటే తెలుగు సినిమాలతోనే చెప్పొచ్చు, ఎస్పెషల్లీ రాజమౌళి సినిమాలతోనే చెప్పొచ్చు. అవును, అంతకుముందు కమలహాసన్ లాంటి వాళ్ళు లేకపోతే మోహన్ లాల్, మమ్ముట్టి లాంటి వాళ్ళు పాన్ ఇండియాలో యాక్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి, బట్ మళ్ళీ రాజమౌళి నుంచి మళ్ళీ అది తెలుగు ఇండస్ట్రీ పాన్ ఇండియా స్థాయికి అయిపోయింది. ఇప్పుడు అన్ని ఇండస్ట్రీ నుంచి సినిమాలు వస్తున్నాయి. ఇప్పుడు లియో లోకేష్ కనకరాజ్ తమిళ్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఏమవుతుందంటే తమిళ సినిమా, అరవ సినిమా, మలయాళం సినిమా అనేది లేదు, ఇండియన్ సినిమా. అది కన్నడ అవని, తెలుగు అవని, మరాఠీ అవని, హిందీ అవని. సో ఇండియన్ సినిమాగా అవతరించింది, అది ఒక సంతోషకరమైన పరిణామం. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.